క్లాస్ మీకు మంచి లైఫ్ ఇచ్చిందా? ఓ చాలా మంచి లైఫ్ ఇచ్చింది. ఇప్పుడు నలుగురు పిలిచారన్నా ఇప్పుడు మీరిని మనతో మాట్లాడుతామన్నా పటాసే కదా కారణం. ఓకే, మీకు తిరుపతిలో ఒక ఇష్యూ జరిగిందని విన్నాము, అది మీరు క్రియేట్ చేశారా లేదా నిజంగానే జరిగిందా? తిరుపతిలో ఏం క్రియే ఏం ఇష్యూ ఏం జరగలే, అది మాకు అక్కడికి వెళ్ళాక అందరూ చాలామంది గుర్తుపెట్టారు, గుర్తుపెట్టి బాగానే ట్రీట్ చేశారు అంతా. తిరుపతిలో ఇష్యూ ఏం జరగలేదు, అందరం కలిసి వెళ్ళాం, పటాసు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం, హ్యాపీగా జరిగిపోయింది దర్శనం అంతా. ఓకే, ఇప్పుడు అంటే మీకు పటాస్ శ్రీముఖి కానీ రవి కానీ మీకు దేవుళ్ళు అని అంటారు మీరు? అచ్చా, దేవుళ్ళు అనం, యాక్చువల్గా అంత విషయానికి వస్తే పటాస్ డైరెక్టర్ మాకు ఫస్ట్. ఓకే, అంటే తర్వాత యాంకర్స్ వాళ్ళ. ఓకే, ఇప్పుడు వేరే ఏదన్నా మంచి హోస్టింగ్ షో వచ్చి వాళ్ళు మీకు రెమ్యూనరేషన్ పటాస్ కంటే ఎక్కువ ఇస్తారంటే మీరు ఆ షోకి వెళ్ళిపోతారా? మేమా? లేదు, వెళ్ళాం, ఎందుకంటే అందుకే వాళ్ళు తెలుగు రెండు సంవత్సరాలు బాగుంటు రాయించుకున్నారు వాళ్ళు. ఓకే, సో వెళ్ళాం, ఒకవేళ వచ్చినా సరే పర్మిషన్ తీసుకొని వెళ్తాం, కానీ వీళ్ళని కాదని వెళ్ళాం, ఎందుకంటే మేము వాళ్ళు పిలిచారంటే కారణం వీళ్ళు మమ్మల్ని ముందు పిలవడం వల్లే. ఇప్పుడు వీళ్ళు ముందు పిలవడం వల్లే అని మీరు అంటున్నారు, కానీ వేరే ఒక ఆఫర్ వచ్చింది, మంచి ఆఫర్, మీరు దానికి రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారని పటాస్ నుంచి మీకు ఎప్పుడు కోపం రాలేదా? నాకు ఛాన్స్ మిస్ చేస్తున్నారు వీళ్ళు, బాండ్ రాయించుకున్నారు అన్న కోపం ఏం రాలేదా? వస్తుంటాయి, కాకపోతే మరి కోపం అంటే వస్తుంది, అంటే వచ్చిందంటే అంత రాదులే. ఏం చెప్తాం, పర్లేదు, అంటే కామన్, అవి ఇండస్ట్రీలో మనం వేరే ఇప్పుడు ఏదైనా కంపెనీ, ఇప్పుడు ఒక మంచి విప్రో కంపెనీ టీచర్స్ కంపెనీ వచ్చింది అనుకో, వాడు కూడా అంతే చేస్తాడు, నువ్వు ఇన్ని సంవత్సరాలు నా దగ్గర ఉంటానంటే బాండ్ రాయించుకుంటాడు, ఎందుకంటే వాడు ఫస్ట్ గుర్తించే ప్రొడక్ట్ వాడికే కదా చెందాలి, వాడి వల్ల వాడి కంపెనీ డెవలప్ అవ్వాలని ఎవరికైనా ఉంటుంది. సో మనం ఎవరికైనా చేసినా మనం ఒక ఎంప్లాయీసే, అది ఎంటర్టైన్మెంట్ అయినా ఎంప్లాయీ అయినా.